మీరు ఒక సైట్ కొనాలనుకుంటున్నారా లేదా మీకు ఉన్న సైట్ని అమ్మాలనుకుంటున్నారా? మీ సైట్ యొక్క మార్కెట్ వాల్యూ మీకు తెలుసా? తెలియకపోతే ఓకే పర్లేదు, ఎందుకంటే ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి అదే సైట్ యొక్క మార్కెట్ వాల్యూ ఎంత అనేది తెలుసుకుందాం. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష పొదిలి. ఓకే, మనం వీడియోలో కంటిన్యూ అయిపోదామా మరి. ఓకే ఫ్రెండ్స్, నేను ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేశాను. బ్రౌజర్లో మనకి ఏపీ రిజిస్ట్రేషన్స్ అని కొడుతున్నా, ఏపీ రిజిస్ట్రేషన్. ఓకే, నేను ఇట్లా ఎంటర్ చేయగానే మనకి ఇట్లా వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ డాట్ ఏపీ డాట్ జీఓబి డాట్ ఇన్ అలా వస్తుంది కదా, ఇది దీని మీద నేను క్లిక్ చేస్తున్నా, ఐజీఆర్ఎస్. ఓకే, ఇది క్లిక్ చేయగానే మనకి ఇట్లా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ డ్యూటీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, మనకి ఇది అఫీషియల్ పేజ్, ఇది ఇది గవర్నమెంట్ రన్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇందులో మనకి కింద ఇక్కడ ఫైండ్లో చూసినాక మార్కెట్ వాల్యూ అని ఉంది కదా, మార్కెట్ వాల్యూ బేసిక్ రేట్స్. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగల మనకి ఇట్లా యూనిట్ రేట్ వచ్చేది. ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అంటే మనం ఏ టైప్ ఆఫ్ ల్యాండ్ సెలెక్ట్ చేయాలి అంటే, మీరు వ్యవసాయ భూమి సెలెక్ట్ చేయాలనుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ సెలెక్ట్ చేయండి, లేదా వ్యవసాయ కాకుండా మనకి రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ ల్యాండ్స్ ఉంటాయి కదా మనకి, మీది ఏ ల్యాండో మీకు ఐడియా ఉంటుంది కదా. ఫస్ట్ మీది ఏదైతే అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్ సెలెక్ట్ చేయండి, లేదా నాన్ అగ్రికల్చర్ సెలెక్ట్ చేసినాక మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఆప్షన్ వస్తుంది. అంటే మీకు ఇక్కడ చూడండి, మన ఏపీలో ఉన్న నెంబర్ అన్ని డిస్ట్రిక్ట్స్ మనకి లిస్ట్ వస్తుంది ఇక్కడ. ఓకే, నేనైతే గుంటూరు సెలెక్ట్ చేస్తాను, నాది గుంటూరు కాబట్టి నేను గుంటూరులో మీకు చూపిస్తాను. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, కృష్ణా, కర్నూలు, మీది మీరు ఎక్కడ ప్రాపర్టీ సెలెక్ట్ చేయాలనుకుంటే అక్కడ సెలెక్ట్ చేయచ్చు. ఓకే, నేను గుంటూరు సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ నేను మండల్ సెలెక్ట్ చేస్తాను, గుంటూరులో నాది అర్బన్ కాబట్టి నేను మండలం కూడా నాకు గుంటూరే వస్తుంది. ఓకే, నెక్స్ట్ విలేజ్, విలేజ్ వచ్చేసరికి నాకు గుంటూరు అర్బన్. ఓకే, మనకి ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని మన రిక్వైర్డ్ డీటెయిల్స్ మనం ఫిల్ చేయగానే ఫిల్ చేసి నెక్స్ట్ సబ్మిట్ కొట్టండి. కింద సబ్మిట్ ఉండే కదా, సబ్మిట్ క్లిక్ చేస్తున్నా. సబ్మిట్ క్లిక్ చేయగానే మనకు చూసారా ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్, అంటే ఇవన్నీ ఏరియాస్ చూడండి, రామిశెట్టి నగర్, గణేశ్వరరావు స్ట్రీట్, నెక్స్ట్ ఇట్లా ఓల్డ్ క్లబ్ రోడ్, అంటే ఇవన్నీ వచ్చేసరికి మనకి కొత్తపేట రైల్వే స్టేషన్ రోడ్, అంటే ఇవన్నీ వచ్చేసరికి మనకి అరండల్, సారీ, గుంటూరులో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఏరియాస్ అన్నీ వస్తున్నాయి. అంటే ఏరియాస్ ఉంటాయి కదా గుంటూరులో, అర్బన్ ఏరియా, అర్బన్లో ఉన్న ఏరియాస్ వస్తున్నాయి. ఈ ఏరియా నేము, వాటి ల్యాండ్ యొక్క రేట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ రామిశెట్టి స్ట్రీట్ తీసుకుంటున్నా, 1-13. అంటే ఈ వచ్చేసరికి మనకి వార్డ్ నెంబర్స్, అంటే మీకు మీ సైజ్ మీ ఏరియా యొక్క వార్డ్ నెంబర్ మీకు ఐడియా ఉంటుంది కదా, హౌస్ నెంబర్, వార్డ్ నెంబర్, అది తెలిస్తే మనకి ఈజీగా ఈ నెంబర్స్ మధ్యలో సెర్చ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఈ ఏరియా నేమ్ కూడా ఇస్తాడు మనకి, ఈ ఏరియా అయితే ఆ ఏరియా నేమ్. ఓకే, నేను ఇప్పుడు రామిశెట్టి స్ట్రీట్ చూస్తున్నా, ఇక్కడ ల్యాండ్ రేట్ పర్ 1 స్క్వేర్ యార్డ్, అంటే పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. అంటే మనం 1 అనుకోవాలి, అంటే ఒక గజానికి మనకి అక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, అంటే పర్ గవర్నమెంట్, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అక్కడ సైట్ వాల్యూ వచ్చేసరికి ఒక గజం మనకి 27,000 ఉంది. ఓకే, ఇది చూసుకుంటే కాంపోజిట్ రేట్, అంటే మరి అక్కడ ఈ ఫ్లాట్స్ ఇవి ఉంటాయి కదా జనరల్గా, వాటి యొక్క రేట్స్, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి 2,800 రూపీస్ ఉంది. ఇది కూడా పర్ స్క్వేర్ యార్డ్. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 2,700 ఉంది. అండ్ అదర్ ఫ్లోర్స్, అంటే మనకి ఈ రిమైనింగ్ ఫ్లోర్స్ అన్నిటికీ వచ్చేసరికి 2,600 ఉంది. అండ్ క్లాసిఫికేషన్, ఈ క్లాసిఫికేషన్ వచ్చేసరికి మనకి, అంటే మనం ఉండే రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉంటాయి కదండి, ఆ ప్లాట్స్ మనకి రెసిడెన్షియల్లో వస్తాయా లేదా కమర్షియల్ ఏరియాలో ఉన్నాయా అనేది మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎఫెక్టివ్, అంటే వీటి రేట్స్ అనేది మాడిఫై ఎప్పుడు అప్డేట్ చేస్తారనేది ఈ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఇది చూసాను కదా, నెక్స్ట్ ఇంకోటి ఏరియా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పొత్తూరు వారి స్ట్రీట్ ఉంది కదా, ఓకే, పొత్తూరు వారి తోట. ఓకే, నేను ఇక్కడ ఇది ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసరికి పర్ స్క్వేర్ యార్డ్ మనకి 38,000 ఉంది. ఓకే, ఇది రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది, అంటే మనం ఏ ఏరియా రెసిడెన్షియల్లో ఉందా పలానా, అంటే మీరు పలానా ఏరియా సెలెక్ట్ చేసుకొని అది మీరు చూసుకోవచ్చు రెసిడెన్షియల్లో ఉందా కమర్షియల్లో ఉందా. ఇప్పుడు ఓల్డ్ గుంటూరు చూసాను, ఓల్డ్ గుంటూరు అంతా రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ గెట్ ఆప్షన్ ఒకటి ఉంది చూసారు, ఇది ఏంటంటే డోర్ వై డోర్ నెంబర్. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే మార్కెట్ వాల్యూ ప్రకారం, అంటే మీన్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం మన ల్యాండ్ ఆర్ ప్లాట్ అనేది మనకి ఎంత వాల్యూ చేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం. కానీ జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బయర్ అనుకోండి, నేను మీ దగ్గర నుంచి ప్రాపర్టీ పర్చేస్ చేస్తున్నాను, మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఈ మార్కెట్ వాల్యూ ప్రకారం మీరు నాకు సేల్ చేయరు. ఎందుకంటే జనరల్గా మనకి ప్రైవేట్ వాల్యూ అనేది
మార్కెట్ వాల్యూ కన్నా ఎప్పుడు కొంచెం హయ్యర్గానే ఉంటుంది. కంపేర్డ్ టు మనకి మార్కెట్ వాల్యూ, ప్రైవేట్ వాల్యూ అనేది కొంచెం హైగానే ఉంటుంది. మా ప్రైవేట్ వాల్యూ అంటే ఏంటంటే, జనరల్గా మనం ప్రాపర్టీ అమ్మేటప్పుడు ఏ రేటు మీద మన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న నేను చూపించాను, పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి మనకి 38,000 లేదా 40,000 ఉంది. ఏది అది మార్కెట్ వాల్యూ ప్రకారం. కానీ ప్రైవేట్ వాల్యూ ఎంత ఉండేది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన 40 ఉంటే అది ప్రైవేట్ వాల్యూ ఒక 45,000 లేదా 50,000 ఉంటుంది. అంటే దీనికన్నా అది కొంచెం హయ్యర్ వాల్యూ ఉంటుంది. ఆ రేట్ ప్రకారం మనం సేల్ చేస్తాం. మరి ఇప్పుడు దాకా మనం ఇది తెలుసుకుని దేనికి ఉపయోగపడింది అంటే, జనరల్గా మనం డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయప్పుడు కానీ, అంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ, లేదా మనం బ్యాంక్ లోన్స్ అంటే మన ప్రాపర్టీ మీద మనం లోన్స్కి వెళ్తాం కదా, ప్రాపర్టీ హోమ్ లోన్ ప్రాపర్టీ హౌస్ లోన్ లేదా అట్లా వెళ్తాం కదా ల్యాండ్ మీద లోన్ తీసుకునేటప్పుడు, వాళ్ళు ఏంటంటే మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, నాకు రిక్వైర్మెంట్స్ అంటే డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ అట్లా సంథింగ్ రిక్వైర్మెంట్ ఉంది కదా, ఆ రిక్వైర్మెంట్స్లో మనకి మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ అనేది కూడా ఒక పార్ట్. సో ఇవి నేను ఏం చేశానంటే, మీకు అది ఈజీ అయ్యేలాగా, అంటే మీరు బయటకు వెళ్ళి నెట్ సెంటర్స్లో తీసుకునే బదులు మీకు ఈజీ ప్రాసెస్లో మీరే ఇంట్లో కూర్చొని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ అలానే మీకు ఒక ఐడియా వస్తుంది మీ ప్లాట్ అనేది మార్కెట్ వాల్యూలో ఎంత రేట్ అనేది ఉందనే మీకు ఐడియాకి వస్తుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే, జనరల్గా మనం డాక్యుమెంట్ సైట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకి ఏమేం కావాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.